రైట్ వైసీపీ నేతల ప్రస్తావించిన అంశాలు ఆ వినిపించిన ఆడియోస్ యా ఏమను తప్పే ఉందండి అందులో చంద్రబాబు గారు మనిషికి ఒక పోలీసును పెట్టలేమన్నారు అదేం తప్పు కాదు ఈ రోజు మన కుటుంబంలో మన పిల్లలకే చెప్తాం మీరు జాగృతగా ఉండాలమ్మని బట్ ఇన్సిడెంట్ జరిగినాక మీరు తీసుకున్నటువంటి కేర్ ఎలా ఉంది ఈ రోజు అసెంబ్లీలో దిశా చట్టాన్ని అమలు చేస్తూ 24 గంటల లోపల దోషుల్ని శిక్షిస్తామని అన్నారు అండ్ గన్ను కన్న ముందు జగన్ వస్తారని అన్నాడు ఇన్ని నేరాలు జరుగుతున్నాయి ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద ఎందుకు మేనమామ గన్ను ఎందుకు రాలేకపోతున్నారు బయటికండి మహిళా చీర్ కమిషన్ ఈ రోజు ఎందుకండి ఆన్ ద స్పాట్ రాలేకపోతున్నారు ఈ రోజు మోడీ గారికి దత్తపుత్రుడని అన్నారు లోకేష్ గారు అని చెప్పన్నట్టునారే పక్క రాష్ట్ర మంత్రులతో మీరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు మీరు మంత్రాలు చదవలేదా లోపల కూర్చొని మీరు పూజలు చేయలేదా అంటే మీరు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న మంత్రికి మీరు కూడా దత్తపుత్రులయ్యారా దాసోహ పుత్రులయ్యారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు మీ యొక్క పరిపాలనలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలు శిక్ష చేస్తున్నారు ఎంతమంది చట్టంలో ఉన్నటువంటి విలువైన కేటగిరీ పోస్టులు ఉన్నటువారు చట్టం దగ్గర కోర్టుల ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు ఎందుకు మీరు ప్రగద్భాలు పలికి మరి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇందాక ఒక సహోదరుడు మాట్లాడుతూ పరిపాలన మేల్కొని చేయాలంటున్నారు నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే మేల్కుంటారు వీళ్ళు వాంటెడ్లీ తప్పు చేస్తూ ఈ రోజు ప్రతిపక్ష నేతగా లోకేష్ గారు మరి మాట్లాడడానికి వస్తే రాళ్ళు దూతున్నారు అని అంటే రాళ్ళు వేస్తున్నారంటే అంటే చంపేస్తారా అండి న్యాయాన్ని ప్రశ్నిస్తే మీరు చంపేస్తారా ఈరోజు రియా హాస్పిటల్ జరుగుతున్న సంఘటనలు ఏంటండి ఈరోజు కుయ్యం 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 అని అంబులెన్స్ వస్తే ఏం చెప్పారే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల అంబులెన్స్ రాకుండా కుయ్యా మర్రో అని ఏడుస్తున్నారు అనేది వాస్తవం కాదండి తన చెల్లెలు చచ్చిపోయిందని చెప్పని ఒక యువకుడు ఆవేదన మనందరం వింటలేదా అండి ఈరోజు మీరు మరి పబ్లిక్లోకి వచ్చి మీరు ఏం సమాధానం చెప్తారు ఈరోజు హలో హలో వాయిస్ కట్ రైట్ ఇట్ ఓకే హలో దివ్యాని గారు ప్లీజ్ ఎస్ ఈరోజు ఈరోజు కేంద్రంలో మీరు మళ్ళా అప్పుల కోసం వెళ్తే మొహాన్ ఇంత ఉమ్మేసి మీరు ఇంతవరకు వాడిన వాటికి సరైన లెక్కలు చెప్పనని తిరిగి పంపించారే ఎవరిని మీరు మభ్యపెడుతున్నారు ఉద్యోగ వ్యవస్థను ఎందుకు జాబ్ క్యాలెండర్ని చెప్పని మోసం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఆ రోజు ఏమని చెప్పింది షర్మిలా గారు ఆమె ఒక ఆడకూతురే కదా ఈరోజు అన్న విజయంలో ఆమె పాలిభాగం తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు కుటుంబాన్ని స్టేట్కి ఒకటి వీళ్ళు డివైడ్ చేసుకొని అక్కడ మంత్రాలు జరపడంలో అర్థమేంటి ఏ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు కాదా మాటికి ముందు లోకేష్ గారు ఓడిపోయారు ఓడిపోయారని చెప్తున్నారే ఏ ఎప్పుడు వైఎస్ఆర్ గారు ఓడిపోలేదా విజయమ్మ గారు ఓడిపోలేదా గెలుపు ఓటములు సహజం ఈరోజు నువ్వు అంత ప్రభుత్వం యొక్క డబ్బుని మీరు వ్యర్థపరుస్తూ ప్రజావేదికను కూల్చారే అట్లీస్ట్ ఇటువంటి కుర్రాళ్ళు ఇటువంటి చేసిన చర్యలకి ఒక కౌన్సిలింగ్ సెంటర్గా మీరు పెట్టుకోలేకపోయారా సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుందని చెప్తున్నారే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యేని నిలబడి ఆయనగా క్రియేట్ చేశారా ఈరోజు బొచ్చ గారు ఏ పార్టీలోంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన వ్యక్తి ఈరోజు రోజా ఏ పార్టీలోంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ పిలకక టీడీపీలోంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కొడాలి నాని ఏ పార్టీలోంచి వచ్చిన వ్యక్తి ఈరోజు టీడీపీలోంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఉన్న ఎమ్మెల్యేలందరూ టీడీపీ పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు గారు ఒక నాయకుడిని క్రియేట్ చేస్తున్నారు పక్క నాయకులను మీరు లాక్కొని మాటికి ముందు వెన్నుపోటు వెన్నుపోటు అని మాట్లాడుతున్నారే ఈరోజు పార్టీని వెన్నుపోటు పోడ్చింది ఎవరు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ను తోకబెట్టుకొని సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచింది మీరు కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి కాబట్టి మీరు ఇంకొకసారి ఎప్పుడు సింహం సింగిల్గా వస్తుంది మేనమామ అని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు పెట్టద్దండి ఇన్ని చట్ట ఇన్ని హత్యలు జరిగినాయి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక మాటికి ముందు మీరు దానికి దీనికి పోల్చొద్దు మీరేం ఆన్సర్ చెప్తారో చెప్పండి మీరు ఏం సమాధానం తీసే ఎందుకు అసెంబ్లీలో గన్ను కన్నా ముందు జగనన్న వస్తా అన్నాడు కనీసం ఒక్క ఆడపిల్లని వచ్చి ఆయన పరామర్శించారండి గత 3 సంవత్సరాలుగా మీరు నోటితో మీరు చెప్పలేదా రాజధాని ఇక్కడే ఉంటుంది జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారని మీరు చెప్పలేదా మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసుకుంటే 3 సంవత్సరాలుగా భూములు ఇచ్చిన పాపానికి ఆడబిడ్డలు రోడ్డు మీదకి వస్తే ఏ వాసిరెడ్డి పద్మ గారికి వాళ్ళ ఆడవాళ్ళ కనిపించట్లేదా అండి వాళ్ళ మనుషుల్లా కనిపించట్లేదా అండి ఇంత కఠినమైన పరిపాలన ఇంత ఉన్మాదకరమైనటువంటి పరిపాలన ఇంత ఏకపక్షమైనటువంటి పరిపాలన ప్ర
ప్రతిపక్షాన్ని నాశనం చేయాలనుకునేటువంటి పరిపాలన ఎక్కడైనా మనం ఇంతవరకు భూమి పుట్టినాక మనం చూడలేదనేది వాస్తవండి। జగన్ మోహన్ రెడ్డి గారు కాని వారి నాయకులు వాళ్ళ అంతరాత్మకు తెలుసు వాళ్ళు ఒక అన్యాయాన్ని చంపేసి అన్యాయం చేస్తారు। పైగా మీడియాని ఏమంటారండి దుష్ట చతుర్ష్పాదం అని చెప్పి ఏదో దుష్ట చతుర్ద్వేరి మీడియాని చెప్పారంటారంట। అంటే సాక్షి ఒకటే నీతి నియమాలతో కలిగిందా? ఏబిఎన్ మీకు ఛానల్ కదా, టీవీ 5 మీకు ఛానల్ కదా, ఈ రోజు మీరు జరిగిన అన్యాయాలన్నీ మాఫీ చేసి పెడితే మేము ఒకటే ప్రశ్నిస్తున్నామండి, ఈ రోజు సాక్షి పేపర్ ఏం చెప్పిందండి వివేకానంద రెడ్డి గారి హత్యని? అది దుష్ట చతుర్ష్పాదమైనటువంటి మీడియా కాదా అండి? కోడికత్తి డ్రామా ఏమైందండి? కోడికత్తి డ్రామాని చంద్రబాబు గారి మీద ఎంత పులవాలని చూసారండి? ఈ రోజు గవర్నమెంట్ నీహాయంలో ఉందే, ఏ మొలకపోయింది కోడికత్తి అంటే ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు దండుకోవచ్చు కోసం అది ఎవరిని మర్డర్ చేయించినా కూడా ప్రతిపక్షాల మీద పులుపుతారా? బయటికి అడగటానికి వస్తే రాళ్లతో కొట్టి చంపిస్తారా? బయటికి ఒక పెద్ద వ్యక్తి వస్తే కాల్చిపారేయాలని చెప్తారా? ఇదేనా మీ పరిపాలన? ఇంతకేనా ప్రజలు మీకు 170 మరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని గెలిపించింది? పైగా మీరు ఎటువంటి మీరు ఇచ్చే ఇంటెన్షన్లో ఎలా కనిపిస్తుందంటే అవతలను చంపైనా మనం గెలవాలంటారా? న్యాయాన్ని ఎంతకాలం చంపుతారండి? పైగా 30 ఏళ్ల వరకు ఈయన ముఖ్యమంత్రి అంటారా? ఆంధ్రాని కుక్కలు చింపిన విస్తృత చేశారే, ఈ రోజు తలలేనటువంటి మొండేకి విలువ ఉందా? రాష్ట్రంకి ఈ రోజు రాజధాని లేదని చేశారే, యువత భవిష్యత్తును క్వశ్చన్ మార్క్ చేశారే, పసిబిడ్డలు ఈ రోజు రంజాన్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు, పసిబిడ్డలు ముక్కు పచ్చలారినటువంటి పసిబిడ్డల గురుజాల కాన్స్టిట్యున్సీలో ఆడుకుంటూ పొరపాటున వాటి కటౌట్ నుంచి ఇచ్చారంటే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తారా? రియా హాస్పిటల్లో కరెంటు పవర్ కట్ చేస్తున్నారండి అని అంటే 16 మంది యొక్క బాలలు చచ్చిపోవడానికి మీరు కారకులు అవుతారా? ఈ రోజు ఆ హాస్పిటల్, ఈ రోజు టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న రియా హాస్పిటల్లో ఈ రోజు కేంద్రం మీకు 8000 కోట్లు ఇచ్చింది, కనీసం అక్కడ బీపీ టాబ్లెట్ ఉన్నాయా, షుగర్ టాబ్లెట్లు ఉన్నాయా, ఒక దూధ్ ఉందా, ఒక ఇంజక్షన్ ఉందా? ఇదా మీరు చేసే పరిపాలన, దీనికోసం ప్రజలు మీరు మభ్య పెడుతున్నారు। మేము ఊరుకున్న ప్రతిపక్షాలను మీరు చంపాలని చూసినా, ప్రతిపక్షాల గొత్తులు మీరు నొక్కాలని చూసినా, మీరిచ్చే ఉచిత పథకాలతో మీరు ముందుకు తీసుకెళ్లేదని మీరు కూడా తెలుసు। ఈ రోజు రియల్ ఎస్టేట్ చూసుకుంటే ప్రజలకి కనీసము ఉద్యోగాలు, వాళ్ళ వాళ్ళ బ్రతుకు తెరువు సిమెంట్ మోసే వాళ్ళకి లేకుండా వాళ్ళు నెత్తిని చెంగేసుకొని పక్క రాష్ట్రాల్లో పరిగెత్తున్నారనేది వాస్తవం కాదండి? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఒక జాబ్ అండి, మన యువతని ఉప్పులో పప్పులో కూరగాయలు మోయించి మనము వాళ్ళ యువత భవిష్యత్తు నాశనం చేయడానికి ఉద్యోగాలంటే ఓయమ్మో ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారని చెప్పని మేము కూడా ఆశ్చర్యంతో ఎదురు చూసాం। ఏ దమ్న 3000 పెన్షన్ పెంచుతామని చెప్పన్నారు, నిజంగా మీరు ఇచ్చారా అండి? ఓకే, మనస్సాక్షి కలిగిన పరిపాలన చేయాలండి। నిన్న చూస్తే ఒక్క నిమిషం అండి, ఆళ్ళ రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్లీజ్, నిన్న చూస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు బైబిల్ వాక్యం చెప్తున్నారు, పాత నిబంధన గ్రంథం నాకు ఇష్టం అని చెప్తున్నారు, ఈ రోజు చూస్తే వాళ్ళ డ్రైవర్ తీసుకుని ఇంత పెద్ద రాయి తీసుకొని చంపడానికి వస్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారండి ప్రజాస్వామ్యాన్ని? ఇది మంచి పద్ధతి కాదు।